అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి. జనసేన పార్టీ స్పీకర్ ప్యానెల్లో అలాగే యువజన విభాగంలో పనిచేస్తూ ఉన్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇటీవల గత 2 రోజుల క్రితం ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల కేటాయింపు వివరాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి, రాజన్న స్వర్ణయుగం చూపిస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని ఏ విధంగా అయితే బాధిస్తూ ఉన్నారో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో కూడా వెనుకబడిన తరగతులకు, బీసీ వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయాన్ని చేస్తూ ఆ రిజర్వేషన్ కేటాయింపులు అనేది చేయడం జరిగింది. అయితే ఆ ఆవేదనతో, ఆ బాధతో నెల్లూరు జిల్లాలో అందరూ బీసీ సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి తీరును నిరసిస్తూ వారి యొక్క రిజర్వేషన్ల కోసం పోరాడాల్సినటువంటి కార్యాచరణని, భవిష్యత్ ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటూ ఆ కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున మద్దతు కోరుతూ ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారిని కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అయితే ఆ కార్యక్రమంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా బీసీల పక్షాన నిలబడుతూ ఆనాడు 2014 ఎన్నికల్లో కావచ్చు, 2019 ఎన్నికల్లో కావచ్చు బీసీల యొక్క ప్రాధాన్యతను ప్రతి చోట కూడా ప్రస్తావిస్తూ బీసీలకు పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి విధానాన్ని ఇటీవల జనసేన పార్టీ ఒక విషయాన్ని కూడా ప్రకటించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి త్వరలో సుప్రీంకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేయబోతున్నాం, బీసీలకు మద్దతుగా అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఇదే విషయాన్ని మా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీల పక్షాన నిలబడి బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల బీసీలంతా కూడా వ్యతిరేకతగా ఉన్నారు అన్నటువంటి స్పష్టమైనటువంటి వైఖరిని ప్రదర్శించారు. దీన్ని అన్ని బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీ వర్గాలు కూడా హర్షించాయి. ఎందుకంటే ఓసీ వర్గానికి చెందినటువంటి వినోద్ రెడ్డి గారు కూడా బీసీలకు మద్దతుగా నిలబడడం, జనసేన పార్టీ మా వెంట నిలబడడానికి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి యొక్క తీరుని హర్షించడం జరిగింది. అయితే దీనికి ఓర్చుకోలేనటువంటి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఏదైతే ఈ జిల్లాలో బీసీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు వారి యొక్క అనుచర గణంతో కొన్ని కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయితే వాటి గురించి చర్చించబోయే ముందు మేము ఈ జిల్లాలో బీసీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్ల గురించి అనిల్ కుమార్ యాదవ్ గారిని సూటిగా అడగబోతా ఉన్నాం. అయ్యా, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి బీసీలైనా ప్రాణం, బీసీలతోనైనా ప్రయాణం అని చెప్పి మాటలు చెప్పినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా బీసీలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం నోరు మెదపలేనటువంటి పరిస్థితుల్లో మీ స్వార్థ రాజకీయాల్లో మీరు ఇరుక్కుపోయారా అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో రిజర్వేషన్లు చూస్తే ఇదే 2014లో కావలి నియోజకవర్గంలో 16 మొత్తం ఎంపీటీసీల్ని ఇక్కడ కావలిలో కేటాయిస్తే ఈరోజు 2020లో 12.73% మాత్రమే కేటాయించడం జరిగింది.
అదేవిధంగా ఆత్మకూరులో ఆ రోజు 19 కేటాయిస్తే ఈరోజు ఇక్కడ చూస్తే 20 కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కోవూరు కావచ్చు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, గూడూరు, ఇదే విధంగా గూడూరులో అయితే మరీ దారుణం. గూడూరులో 1% కూడా లేకుండా బీసీలకి కేటాయింపు చేసినటువంటి గొప్ప చరిత్ర మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కింది. అనిల్ కుమార్ యాదవ్ గారు, దీని పట్ల కూడా మీరు స్పందించకపోవడం బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా జిల్లా మొత్తం చూసినట్లయితే 2014లో 28.47% కేటాయించినటువంటి సీట్లు ఈరోజు 10.6% దిగజారిపోవడానికి కారణం ఏంది, దీని వెనకాల మీ కుట్ర ఏంది, అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అనిల్ కుమార్ యాదవ్ గారి ఉద్దేశం ఏంటంటే, నేనంటే కార్పొరేటర్ అయ్యాను బీసీ కోటాలో, కార్పొరేటర్ తర్వాత ఎమ్మెల్యే అయ్యాను, బీసీల పేరు చెప్పుకొని మంత్రి కూడా అయిపోయాను, మళ్ళీ నాకు పోటీగా ఇంకెవరైనా నాయకులు ఎదుగుతారేమో, బీసీ వర్గాల్లో పడి వెనకబడినటువంటి వర్గాల నుంచి ఏ నాయకుడు రాకూడదు, మళ్ళీ పోటీ వస్తే నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నటువంటి అభద్రతా భావమో ఏమో కానీ తెలియదు. కానీ ఈరోజు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. అయితే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు రిజర్వేషన్లతో అనిల్ కుమార్ యాదవ్ గారికి ఏంది సంబంధం అని. అనిల్ కుమార్ యాదవ్ గారికి రిజర్వేషన్లతో ఏం సంబంధం లేకుండానే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారా? ఈరోజు ఎలక్షన్ కమిషన్ లాంచ్ చేయాల్సినటువంటి ఎన్నికల కమిషన్ యాప్ని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేసినప్పుడు మీకు గుర్తుకు రాలేదా? ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండానే ఎన్నికల కమిషన్ యాప్ని ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ఈరోజు లాంచ్ చేసినటువంటి పరిస్థితులు అందరూ కూడా చూశారు. ప్రతి దగ్గర కూడా రిజర్వేషన్ల పట్ల ఇటీవల కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా చూశాం. కనీసం రాజకీయ అవగాహన లేకుండా, కనీసం ప్రజలలో సామాజిక సమీకరణాలు అవగాహన లేకుండా రిజర్వేషన్లను ప్రకటించి ఈరోజు బీసీ వర్గాలు ఉసురు పోసుకుంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు. అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇదే వైఖరిని కానీ కొనసాగిస్తే బీసీల కోసం మాట్లాడే వాళ్ళని మీరు విమర్శిస్తూ, బీసీల పక్షాన్ని నిలబడే నాయకులపైన దాడులు చేయిస్తూ వాళ్ళపైన మీరు విమర్శలు చేసే ప్రయత్నం చేస్తే మీరు బీసీ ద్రోహిగా మిగిలిపోతారు అనిల్ కుమార్ యాదవ్ గారు. జనసేన పార్టీ తరఫున మేము సూటుగా చెప్తాను, ఇదే విధంగా పెద్దపెట్ట వేస్తూ బీసీల పక్షాన నిలబడమని చెప్పి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు మా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీల పక్షాన మద్దతుగా నిలబడితే ఈరోజు మీ యొక్క మీ కింద ఉన్నటువంటి కొంతమంది అనుచరగణం, ఇంతకుముందు విద్యార్థి నాయకులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు మీ పిఏలుగా మీ అధికార యొక్క అవకాశాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి ఇప్పుడు ఆఖరికి మళ్ళీ వచ్చి ఇంకా వాళ్ళు పాపం వైసీపీ పేటీఎం బ్యాచ్ అన్నటువంటి మాటను ఇంకా మర్చిపోయినట్లేదు. ఇప్పటికి కూడా వచ్చి అదే వైఖరిని ప్రదర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఈరోజు మా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి గురించి, మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి అసత్యకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో కొన్ని అసత్య ప్రచారాలు చేస్తూ ఫేక్ పోస్టులను క్రియేట్ చేసి ఫోటోలు పెట్టి వినోద్ రెడ్డి గారు పార్టీని వీడు వెళ్ళిపోతున్నట్టు, పార్టీని ఎక్కడికి వీడి వెళ్ళిపోయేది, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మేము ఎందుకు విమర్శిస్తాం, కనీసం ఫేక్ పోస్టులు పెట్టేటప్పుడు కనీసం అవగాహన ఇంగిత జ్ఞానం లేదా అయ్యా మీకు? ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో అద్దు అదుపు లేకుండా జగన్ గారేమో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి ఐటీ యాక్ట్ కింద కేసులు పెడతామని చెప్తారు. ఇక్కడ మాత్రం అనిల్ కుమార్ యాదవ్ గారు వాళ్ళ కిందటువంటి అనుచరుల చేత ప్రోత్సహిస్తూ ఇతర పార్టీలపైన ఇతర నేతలపైన ఫేక్ పోస్టులు పెట్టండి, మీరు అసత్య ప్రచారాలు చేయండి, అసభ్యకర ప్రచారాలు చేయండి, ఏమైనా కేసులు వస్తే నేను చూసుకుంటానన్నటువంటి దాఖలలో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారి యొక్క అనుచరులు కొంతమంది చెంచాలు ఈరోజు నెల్లూరు నగరంలో అటువంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళల్లో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ పిఏగా ఉన్నాడు శ్రావణ్. అయ్యా శ్రావణ్, నీకు చెప్తా ఉన్నాం బాగా సూటిగా నాయన అర్థం చేసుకో, నువ్వు ఒక ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ పిఏగా లేవు, నీటిపారుదల శాఖ మంత్రికి ఈరోజు పిఏగా నువ్వు. ప్రభుత్వం డబ్బుల్ని ప్రజల పన్నులతో కట్టిన డబ్బుల్ని ఈరోజు దాదాపుగా 40,000 రూపాయల పైచీలకు డబ్బులను జీతంగా తీసుకుంటున్నావు. నువ్వు తీసుకున్నటువంటి జీతానికే మంత్రి గారికి సేవలు అందించు, ప్రజలకి సేవలు అందించు, కానీ ఈరోజు ఒక వైసీపీ కార్యకర్తలాగా ఇంకా అప్పుడు పోస్టుకు 5 రూపాయలు తీసుకున్నటువంటి పేటీఎం బ్యాచ్ లాగా ఇంకా మీరు ఉండబాకండి. ప్రజలు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి మీరు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు, ఈరోజు మంత్రి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ప్రజల గురించి ఆలోచించండి, ప్రజా సమస్యల గురించి ఆలోచించండి. తప్పితే 151 ఎమ్మెల్యేలు పెట్టుకున్నారు, ఒక ఆయన ఆ పార్టీ నుంచి, ఒక ఆయన ఈ పార్టీ నుంచి, ఒక పోయి 153 ఎమ్మెల్యేలు అయ్యారు. మీరు 153 మంది ఎమ్మెల్యేలు, ఏ ఎమ్మెల్యేలు లేని మా పార్టీ పైన ఓట్లు లేవు, సీట్లు లేవు అని విమర్శించేది మీరే, మళ్ళీ మేము ఒక కార్యక్రమం చేస్తే ప్యాంటులు దడుపుకునేది కూడా మీరే. కాబట్టి ఇటువంటి ధోరణి మీకు మంచిది కాదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ఇంకొక సోదరుడు హరికృష్ణ యాదవ్, ఆయన కూడా ఇదేటువంటి దోకరంలో నెల్లూరు బీసీ సంఘం అన్నటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసి
ఫేక్ పోస్టులు, ఫేక్ ప్రచారాలు, ఇతర నాయకులు అంటే వీళ్ళకి నచ్చకపోతే చాలన్నమాట. ఆ సంఘం పేరుతో వాస్తవంగా ఒరిజినల్ బీసీలకే నిజమైనటువంటి బీసీ సంఘాల నాయకులకు అకౌంట్ ఎటువంటి సంబంధం లేదు. కానీ వీళ్ళు మాత్రం నెల్లూరు బీసీ సంఘం అని పేరు పెట్టి కేవలం వీళ్ళు బీసీలంటే అనిల్ కుమార్ యాదవ్ మాత్రమే కాదు, ఈ నెల్లూరు జిల్లాలో 20 తెగలకు సంబంధించినటువంటి బీసీలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో 105 కులాలకు చెందినటువంటి బీసీలు ఉన్నారు. కేవలం బీసీలంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమే రాష్ట్రంలో కాదు, బీసీల పేరు చెప్పుకొని బీసీల కార్డు వాడుకొని మంత్రి అయినటువంటి వ్యక్తి మాత్రమే మీరు అని చెప్పి ఈరోజు సూటిగా అనిల్ కుమార్ యాదవ్ గారికి తెలియజేస్తా ఉన్నాం. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం పోలీసు శాఖ వారికి కూడా మేము నిన్న వెళ్ళి మా నాయకులు కేతంరెడ్డి నందరెడ్డి గారితో ఫిర్యాదు చేయడం జరిగింది. వారి వివరాలు వెబ్సైట్ లింకులతో సహా ప్రొఫైల్తో సహా స్క్రీన్ షాట్లు ఏదైతే వెబ్సైట్ ఆధారిత వివరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా జతపరిచి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. వారు కూడా వాటిని తనిఖీ చేసి వీటిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, ఇటువంటి విషయాల్లో మాకు పై అధికారుల నుంచి స్పష్టమైనటువంటి వైఖరి ఉంది, స్పష్టమైనటువంటి అధికారాలు ఉన్నాయి, కాబట్టి దీనిపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖచ్చితంగా మాకు పోలీస్ శాఖ పైన బలమైనటువంటి నమ్మకం ఉంది, ఖచ్చితంగా పోలీసు వారు వీటిపైన యాక్షన్ తీసుకొని ఈరోజు జనసైనికులు పడుతున్నటువంటి మనోవేదన కావచ్చు, జనసైనికులనే కాదు ఇతర వాళ్ళని కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం, అసత్య ప్రచారాలు చేస్తాం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని బురద చల్లుతాం అనేటువంటి చీప్ ట్రిక్స్ చిల్లర ట్రిక్లు మానేయండి. ఇప్పటికైనా మీకు అప్పగించినటువంటి బాధ్యతని, ప్రజలు మీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని కాపాడుకోండి, లేకపోతే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్ కృష్ణ ఆయన ఒంగోలులో చేరి ఆయన బయటికి రాకుండా ఎక్కడెక్కడో చేరి ఫేస్బుక్లో పోస్టులు పెడతా ఉన్నాడు. ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు, ఒక ఆయన చెన్నారెడ్డి బాలకృష్ణారెడ్డి, ఆయన పెట్టే పోస్టులు చూస్తే ఇంకొకసారి అకౌంట్ కూడా ఎవరికి ఓపెన్ చేయదు, అన్ని అసభ్య పోస్టులు, బూతులు, చెడ్డ మాటలు. వీళ్ళైనా అనిల్ కుమార్ యాదవ్ గారు మీ కోటరీ, వీళ్ళనైనా మీరు ప్రోత్సహించేది, వీళ్ళైనా మీ పార్టీ యొక్క యువత, వీళ్ళైనా రండి మా పార్టీలో చూడండి, చూసి నేర్చుకోండి. సీట్లు తెచ్చుకోవడం, డబ్బులు మందు పెట్టి ఓట్లు కొనుక్కోవడం కాదు, యువత అంటే మా పార్టీలో నిజాయితీగా రక్తదాన శిబిరాలు చేసేవాళ్ళు మా పార్టీలో ఉన్నారు, ఈరోజు నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు మా పార్టీలో ఉన్నారు, ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో ముందుండే వాళ్ళు యువత అంటే ఇటువంటి చిల్లర పనులు చేసేవాళ్ళు కాదు యువత అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు. దయచేసి మీ అనుచర గణానికి చెప్పండి, లేకపోతే ప్రజలు కూడా అసహించుకొని చేతకరించుకున్నటువంటి పరిస్థితి ఈ నెల్లూరు జిల్లాలో ఏర్పడుతుంది. ఇప్పటికే బీసీలలో మీ పట్ల వ్యతిరేకత మొదలైంది, ఈరోజు బీసీల పట్ల మీరు చేస్తున్నటువంటి డ్రామాల్ని, వ్యవహరించేటువంటి తీరుని ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు మీకు బుద్ధి చెప్పకముందే మీరు బుద్ధి తెచ్చుకొని మీ అనుచర గణాన్ని నియంత్రణలో పెట్టుకొని జనసేన పార్టీ పట్ల, జనసేన పార్టీ నాయకుల పట్ల మీరు చేసినటువంటి అసత ప్రచారాలకి వెంటనే క్షమాపణ చెప్పమని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. లోపు అసత్య ప్రచారాలతో, నిరాధారమైనటువంటి ఆరోపణలతో, కొన్ని ఫేక్ ఐడీలని ఫేస్బుక్లో క్రియేట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఏదైనా ఒక ఫేక్ ఐడి అనేది ఎంత సైబర్ క్రైమ్ అవుతుందో పాపం ఇంకా వాళ్ళకి తెలియట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా వాళ్ళు చేసినటువంటి అసత్య ఆరోపణల్ని ఖండిస్తూ ఆరోగ్య నగర పోలీస్ స్టేషన్లో మా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ జిల్లా స్థాయి పోలీసు అధికారులు కూడా, క్రింద అధికారులకి తగు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని సైబర్ క్రైమ్ కింద, ఐటీ క్రైమ్ కింద వీటన్నిటినీ సుమోటోగా ఇలాంటి కేసుల్లో వెలిగించి క్రైమ్ ప్రకారంగా వాళ్ళకి శిక్ష పడేటట్లుగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేసి మీ ఫ్యూచర్ని పాడు చేసుకోవద్దు, దయచేసి అర్థం చేసుకోండి. చేతిలో సెల్ ఫోన్ ఉండి జియో సిమ్ ఉంటే చాలనుకునేటటువంటి యువతకి జరగబోయేటటువంటి పరిణామాలు ఏంటో అర్థం కావట్లేదు. చట్టం తన పని తను చేసుకుపోతూనే ఉంటుంది, కాబట్టి చట్టాన్ని గౌరవించి ఈ యొక్క సైబర్ చేసినటువంటి నేరాల మొత్తాన్ని కూడా జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫేక్ పోస్టులు పెట్టాలంటే భయపడే విధంగా ఈ కేసులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క పోలీసు వ్యవస్థ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పేరు పేరున వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.
ముఖ్యంగా ఒక నిస్వార్థంగా ప్రజల్లో ఉంటూ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపిస్తూ ప్రజల కోసం పాటుపడేటటువంటి కేతంరెడ్డి వినోద్ రెడ్డి లాంటి వ్యక్తిని ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తూ అతని మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళకి ఇదే చెప్తున్నాం, ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా అనేది జనసేన పార్టీకి మించినటువంటి మీడియా ఏ పార్టీకి లేదని మాత్రం ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.